హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే ఈ 6 పేర్లున్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట. అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్నీ పక్కాగా చూసేవారు. కానీ ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే అయిపోతున్నాయి, కాబట్టి అంత పట్టింపు అనేది ఉండటం లేదు. అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది. శరీర భాగాల పొడవు, వాటి అమరికను బట్టి వారు ఎలాంటి వారు, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయచ్చు. ఇంకా చేతుల నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, వారి ఆయుర్దాయం ఎంత, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చునని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నుదుటి భాగం వెడల్పుగా ఉండేవారు చాలా అదృష్టవంతులు. బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. కనుబొమ్మలు, అలాగే రెండు కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమేనట. అదేవిధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందంట. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి ఉంటాయి. చిటికెన వేలుకి ఉంగరపు వేలుకి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే వీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలాగా ఉంటుంది. చూపుడు వేలకన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగే ఉండదు. ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తులో మాత్రం చాలా ఉన్నతంగా ఉంటారనే చెప్పవచ్చు. వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలు అని కూడా అంటారు. అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట. వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది, కానీ పోవడం అనేది ఉండదట. పాదాల వేళ్ళ విషయానికి వస్తే కాలి బొటన వేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేలు పైనుండి క్రిందకు ఒక క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట. వీరు దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారు. సమాజమంతా వీరికి చాలా గర్వమని చెవులు కొరుక్కునేవారు ఉంటారు, కానీ వీరు అవేవీ పట్టించుకోకుండా తమ పనిలో తాము ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారట. అక్కడ వీరి మాట శాసనంగా ఉంటుంది. అరికాలి పాదం కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు. అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారి జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పొడవాటి జుట్టు, కొంతమంది ఆడవాళ్లకు నడుము కింది వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు. అయితే ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అది అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. ఈ 6 పేర్లు ఉన్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. చుట్టూ ఉన్నవారికి కూడా అదృష్టమే. జ్యోతిష శాస్త్రం ప్రకారం 6 అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. వీళ్ళ కాళ్ళ అడుగులు ఎక్కడ పెడితే అక్కడ ఆనందం కలుగుతుంది. వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలకు లోటు ఉండదు.
జ్యోతిష శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెబుతారు. లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు 6 అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు. వారు అనుకున్నదే చేస్తారు. వారి జీవితంలో ఎప్పుడు దేనికి లోటు ఉండదు. వారు తమకే కాదు చుట్టుప్రక్కల వారికి కూడా అదృష్టవంతులనే చెప్పాలి. ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వారు చేయాలనుకునే పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది. చాలా శ్రద్ధ కలవారు. లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది. అలాగే ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంటుంది. వీరు తమ స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు. ఉన్నత స్థితిని సాధిస్తారు. ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపుకు మలుచుకుంటారు. వారికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది. వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వీరిపై ఉంటుంది. అందుకే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు. టీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీపరులు, అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు. అత్తమామలకు ఆమె అదృష్టమనే భావిస్తారు. భర్తకు ఆమె లక్ష్మీ అవతారం. అంటే ఎక్కడ పెళ్లి చేసుకున్నా జీవితంలో డబ్బుకు సంపదకు లోటు ఉండదు. వై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. విధి ఆమె జీవితాంతం ఆమెతోనే ఉంటుంది. వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. డబ్బు విషయంలో వీరిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఇప్పుడు మేము చెప్పిన 6 అక్షరాల పేర్లు ఉన్న అమ్మాయిలు జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీల ఎంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్గా రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.